కొండమోదనా ఏం చేస్తున్నారు మీరు అక్కడ? కనసమ్మ పార గుణపా ముట్టుకొని ఎక్కడ బయలుదేరారు? అజోలా మదర్ ఫిట్ తయారు చేయడానికి పొలానికి వెళ్తున్నాను. అజోలా మదర్ ఫిట్ అంటే ఏంటి? అజోలా అంటే ఏంటో మేము తయారు చేసి చూపిస్తాం, మాతోటి కూడా మీరు రండి. అయితే పదండి, మేము వస్తాం, అందరం కలిసి చేద్దాం. ఇప్పుడు వచ్చాం కదా, ఇక్కడ ఏం చేస్తాం మనం? అజోలా మదర్ ఫిట్ ఇప్పుడు తయారు చేసుకుందాం చెప్పాను కదా, ఇప్పుడు తయారు చేసుకుందాం. అజోలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటి? మాగిన ఆవు పేడ 5 కేజీలు, పుట్టమన్ను 2 కేజీలు, మినరల్ మిక్స్ 100 గ్రాములు, గుప్పుడు అజోలా. ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, తర్వాత ఏం చెయ్యాలమ్మా? ఎత్తైన ప్రదేశంలోని చెట్టు నీడని గొయ్యి తవ్వుకోవాలి. గుంత అంటే ఎంత తవ్వుకోవాలి? 10 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు, 1 అడుగు లోతు తీసుకుందాం. పొడవు 10 అడుగులు, వెడల్పు 4 అడుగులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? సరే ఇప్పుడు గొయ్యిని తవ్వుకుందాం. ఇప్పుడు గాత్ తీసుకున్నాం కదమ్మా, ఏం చెయ్యాలి? ఇప్పుడు తారపండు మనం పరుచుకోవాలి. సనసమ్మ తారపండు ఎందుకు పరుచుకోవాలి? తవ్విన గొయ్యిలో నీళ్లు పోసుకుంటే తొందరగా ఇంకిపోతుంది, తారపండులో నీళ్లు పోసుకుంటే ఎక్కువసేపు నిలువ ఉంటుంది. అయితే తారపండు వేసుకున్నాం కదమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలి? తారపండు నిండుగా ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాం కదమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం ఇప్పుడు 2 కేజీలు మట్టిని తీసుకున్నాం, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు మనం ఆ మాగిన ఆవు పేడని కలుపుకుందాం. తర్వాత మినరల్ మిక్స్ 100 గ్రాములు తీసుకొని కలుపుకుందాం. మనం తీసుకున్న గుప్పుడు అజోలాని 4 పక్కల వేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నీ కలుపుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? మనం ఇలా వేసుకున్నాం కదా అజోలా, 7 రోజుల తర్వాత అంతా అల్లుకుంటుంది. అయితే 7 రోజుల తర్వాత రావాలమ్మా? అవునమ్మా, 7 రోజుల తర్వాత వద్దాం, పదండి. వేసుకున్న అజోలా 7 రోజుల తర్వాత ఇలా పెరిగింది. మనం వేసుకున్న గుప్పుడు అజోలా 7 రోజుల తర్వాత ఇంత ఎలా పెరిగింది? ఇది ఆల్గియా జాతికి చెందిన మొక్క, దీనికి రెట్టింపు అయ్యే గుణం ఉంటుంది, అందువలన 7 రోజులకి నిండా అయిపోతుంది. సన్యాసమ్మ ఈ అజోల వల్ల ఉపయోగం ఏంటమ్మా?
మనం వేసుకున్న అజోలా పొలం మొత్తం అల్లుకొని చేనులో కలుపును పెరగనివ్వదు. నీటి తేమ నిల్వల్ని పెంచుతుంది. పొలానికి నత్రజని 70% అందిస్తుంది. యూరియాకి అయ్యే ఖర్చు, కలుపు తీయడానికి అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ అజోలాని పంట పొలంలో ఎన్ని రోజులకు వేసుకోవచ్చు? నాట్లు వేసిన 15 రోజుల తర్వాత పొలంలో వేసుకోవచ్చు. అయితే ఇది పొలంలో ఎన్నిసార్లు వేసుకోవాలి? పంట మొత్తంలో 3 సార్లు వేసుకోవాలి. అవునా, ఈ అజోలా వల్ల వేరే ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ఈ అజోలాని బాగా కడిగి పశువులకి దానా కూడా వేసుకోవచ్చు. దీని వలన పాలు పెరిగి వెన్న శాతం కూడా పెరుగుతుంది. ఒక ఎకరానికి అజోలా ఎంత ఇవ్వాలమ్మా? ఒక ఎకరానికి 4 మూలలు 4 కేజీలు వేస్తే సరిపోతుంది. దీంట్లో 20-24% మాంసకృతులు ఉంటాయి. అజోలా తయారు చేసే విధానాన్ని, దాని యొక్క ఉపయోగాల్ని తెలియజేసినందువలన ధన్యవాదాలు.